ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల రెండవ బుధవారము మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై వచనం వరకు ఆ దినములలో ప్రజలు రెండు మనము ఇర్మియా మీద కుట్రపనుదుము అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు జ్ఞానులు సలహాయిత్తురు ప్రవక్తలు సందేశమును వినిపితురు రెండు మనము అతని మీద నేరము మోపుదము అతని బోధలు పెడచెవిన పెట్టుదము అని అనిరి కావున నేనిట్లు ప్రార్థించి తిని ప్రభు నీవు నా పలుకులు ఆలింపు నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము మేలునకు కిడుచేయుదురా వారు నన్ను కూలద్రోహిటకు గోతిని త్రవ్విరి నేను నీ పక్షమున నిలిచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపచేసి తినని జ్ఞప్తికి తెచ్చుకునుము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ఓ ప్రభు ఈ దాసుని చల్లని చూపున చూడుము నీ కరుణతో నన్ను కాపాడుము ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు పన్నిద్దరు శిష్యులతో యేసు ఎరుషులేమునకు పోవచ్చు మార్గమధ్యమున వారితో ఇట్లనెను ఇదిగో మనము ఇప్పుడు ఎరుశులేమునకు పోవుచున్నాము అచ్చట మనుషి కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు వారు ఆయనను అవహేళన కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు కాని ఆయన మూడవ దినమున లేపబడును అంతట జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను అందుకు ఆమె నీ రాజ్యములు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను అందులకు యేసు మీరు కోరినదేమో మీరెరుగరు నేను పానము చేయి పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి అప్పుడు యేసు మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు కానీ నా కుడియడమల కూర్చుండ చేయునది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడి యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు ఇది మీకు తెలియను గదా కానీ మీరు ఇట్లుండరాదు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలేను మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినా అతడు మీకు దాసుడై ఉండవలియను అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థం తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక